అసెంబ్లీకి రిజర్వేషన్ లేవు, కౌన్సిల్కి రిజర్వేషన్ లేవు, పార్లమెంట్ కూడా రిజర్వేషన్ లేవు బీసీలకు. కానీ పవర్ వాళ్ల దగ్గర ఉన్నప్పటికి కూడా, వాళ్లే నాయకత్వం వహిస్తున్నప్పటికి కూడా వీళ్ళకి ఇవ్వకపోతే సీట్లు రావు, ఓట్ల కాడ వాళ్ళున్నారు, వాళ్ళని విస్మరిస్తే మనం అధికారం రావనే దాంతో భయంతోనే ఇస్తాను. కాబట్టి అక్కడ అక్కడక్కడ వస్తున్నారు, అక్కడ కూడా పోటీలో తట్టుకోలేక సీట్లు వచ్చినప్పటికి కూడా అనేక దిక్కుల ఓడిపోయింది మనం చూస్తున్నాం. ఇక్కడ రెండవది ఏంటంటే, ఈ మొత్తం వ్యవస్థ నడిపే దాంట్లో మొట్టమొదటిగా చట్టసభలో ఉన్న వాళ్ళే చాలా కీలకమని మనం అంటాం ప్రజాస్వామ్యాల్లో. ఆ తర్వాత బ్యూరోక్రసీ కూడా ఉంటుంది, బ్యూరోక్రసీకి అనుబంధంగా ఉండే అనేక రంగాలు ఉన్నాయి. ఇన్ని రంగాల్లో మన వర్గాలు గొప్పగా రాణిస్తున్నప్పుడు, గొప్పగా పనిజరుగుతున్నప్పుడు ఈ ఒక్క రంగంలో ఎందుకు రాణించట్లేదో మరి వాళ్ళే చెప్పాలి. అంటే దాదాపు అన్నిట్లో ఉంది. ఇంకొక మూడవ మాట ఏంటంటే, అసలు ఈ కులాల పరంగా కూడా చూస్తే నాకు తెలిసి కొన్ని కులాలు తప్ప అన్ని కులాలు, ఒక బీసీగా ఉంటారు, ఒక ఆయన ఎస్టీగా ఉంటాడు, ఒకడ ఎస్టీగా ఉంటారు. ఇవాళ ఇంతకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధిపత్య కులాలు మీరు అంటారు, ఒక రాష్ట్రానికి పోతారేమో ఎస్సీలుగా ఉన్నారు, మహారాష్ట్రకి పోతే ఈ పక్క రాష్ట్రం కర్ణాటక పోతే బీసీలుగా ఉన్నారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీలుగా ఉంటారు, కర్ణాటక పోతే బీసీలుగా ఉంటారు. ఎందుకో లోతుగా అధ్యయనం జరగట్లేదు. నేను మొన్న శ్రీనివాస్ ఇట్లా జనగణన అన్నప్పుడు, మరి జనగణన జరగాలి, దేశవ్యాప్తంగా జరుగుతా అయ్యేటట్టు ఉండదో లేదో, ఎందుకంటే ఇక్కడ ఉంటే ఓసీ అయిపోయి అక్కడ పోతే బీసీ అయిపోయి మరి ఎట్లా గుర్తించాలని, ఇక్కడ ఉంటే ఎస్సీ బీసీ ఉండే అక్కడ పోతే ఎస్సీ ఉండే అని చెప్పి ఇట్లా అనేక రకాల వైవిధ్యాలు ఉన్నాయి. అందువల్ల ఈ దేశంలో కొద్ది మంది తప్ప అందరికందరూ ఏదో ఒక దగ్గర రిజర్వేషన్లో ఉన్నారు. ఆ విషయం మనం మర్చిపోవద్దు. తీసుకోవడానికో మంచిగా మురిసి మురిసి తీసుకుంటారు, చెప్పుకోవడానికి మాత్రం సిగ్గుపడతా ఉంటారు. అసలు ఇవన్నీ రిజర్వేషన్ గంగలపోనీ కానీ భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారి స్ఫూర్తిని అర్థం చేసుకున్న మెరిట్ ఉన్నటువంటి లీడర్షిప్ లేకపోవడం వల్ల ఎంత జరుగుతుంది అని. అసలు ఉండాల్సిన మెరిట్ ఎక్కడంటే, భారత రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ యొక్క స్పిరిట్ని ఏదైతే ఆయన ప్రవచించిండో దాన్ని అర్థం చేసుకున్న పాలకులు లేరు కాబట్టే మెరిట్లెస్ రూలర్స్ ఆర్ రూలింగ్ దిస్ కంట్రీ అని చాలా మంది మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఇది ఇట్లా దాపరించింది. ఒకవేళ నిజంగా మెరిట్ ఉన్న వాళ్ళు ఉంటే అంబేద్కర్ గారు ఏమన్నారు, నా దేశం 20 ఏళ్లలో కులాలు లేని, మతాలు లేని, వైవిధ్యాలు లేని, అంతరాలు లేని ఒక సమసమాజం ఏర్పడుతుంది అని చెప్పి కలుగన్నాడు, రాసిండ్రు 75 సంవత్సరాల తర్వాత ఏబిసిడీల వర్గీకరణ ఎందుకు వచ్చింది. ఇవాళ బీసీ అడ్వకేట్లుగా ఇంత మెరిట్ ఉన్నప్పటికి కూడా ఈ కాలంలో కూడా మాకు ఎందుకు హైకోర్టులలో, సుప్రీంకోర్టులో జడ్జీలుగా లేము మేము, ఇదేం దుర్మార్గం అని చెప్పి అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇలా మేము అడగడమే మాకు, అంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి స్ఫూర్తి కనుక నిజంగానే వీళ్ళు అర్థం చేసుకుని అమలు చేసి ఉంటే ఇవాళ మనం ఇది డిమాండ్ చేసుకోవడం కాదు. కారకులు మీరు, మెరిట్ లేనడం కాదు, ఇక్కడ మెరిట్ లేని వాళ్ళు మీరు కాబట్టే ఇవాళ ఇది దాపరించింది. ఇవాళ ఇంతెందుకు బాధ అనిపించే అంశం, ఇలా మోడీ గారు ఉన్నారు, సరే రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇలా ఒక ఓబీసీ దేశానికి ముఖ్యమంత్రి అని చెప్తున్నారు కదా, మరి ఓబీసీ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు అందులో ఈ కాలంలో సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పాలిస్తున్న కాలంలో 5 ఏళ్లకే ముఖం మొత్తి ఆరోసారి మళ్ళా 2వసారి రావడానికి కష్టమవుతున్న ఈ కాలంలో 2 సార్లు పరిపాలించి 3వసారి కూడా భారత ప్రధానమంత్రిగా రాగలిగిండు, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు అని అంటున్నాను. చేతకాంతనం అంటారా, అవగాహన లేనిదనం అంటారా, మెరిట్ లేనిదనం అంటారా, అంటే ఆకలి నుంచి, దుఃఖం నుంచి, అణచివేత నుంచి వచ్చిన వాడు అధికారంకి వస్తే, ఇంతకుముందు శ్రీని చెప్పినట్టుగా ఈ ప్రజలకు ఎంత న్యాయం జరుగుతుందో ఇవాళ జరుగుతున్నాయి కదా, ప్రజలైతే ఎన్నుకున్నది. ఇవాళ ఇంతెందుకు ఇప్పటిదాకా వీరు చెప్పిండు లక్ష్మణ్ గారికి కాళ్ళు గడి నెత్తిలో పోసుకోవాలి. అప్పుడప్పుడు పేదలు, సామాన్యులు ఏమంటున్నారు, చివరికి మీరు అణిచివేస్తుండొచ్చుగాక, మీరు మమ్మల్ని చంపుతుండొచ్చుగాక, మా ఆస్తులు కొల్లగొడుతుండొచ్చుగాక, కొలగొడుతుండొచ్చుగాక, కానీ మాకు చట్టం మీద అపారమైన నమ్మకం ఉంది, మాకు విశ్వాసం ఉందని చెప్పి అప్పుడు మాట్లాడుతూ ఉంటాం. కారణం ఏంటంటే, అంటే లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఇలా ఎక్కడ కూడా నేను చాలాసార్లు నేను కూడా చెప్తా ఉంటా, ప్రతి రంగంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాన్వెంట్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళని దరఖాస్తు తీసుకపోతే కేవలం రూల్ పొజిషన్ చెప్తాడు తప్ప దాని నుంచి డివైడ్ కాడు. అదే ఒక సోషల్ వెల్ఫేర్, ఒక బీసీ వెల్ఫేర్, ఒక 6 కిలోమీటర్లు సైకిల్ మీద పోయినోడు, నడిచిపోయి ఆకలిని, దుఃఖాన్ని అనుభవించినోడు కనుక ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాలాంటి వాళ్ళని దరఖాస్తు తీసుకపోతే సరే మంచి ఇష్యూ మీరు లేవనెత్తింది, కానీ సిస్టమ్ అంగీకరించదు, కానీ మీరు ఇట్లా రాయండి, దీన్ని మనం అధిగమించి ప్రజలకు అవసరమైంది కాబట్టి
ఇది చేస్తే న్యాయం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి చేద్దామనేటువంటి మాట మాట్లాడతాం. అంటే అర్థమేంటిది ఇవాళ అంటే నువ్వు పరిపాలనలో ఉన్న వాళ్ళు కూడా అంతే, ఇవాళ మంత్రులుగా ఉన్న దాంట్లో కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా నీకు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎంత పెద్ద తేడా ఉంటుందో వీరు చెప్పినట్టున్నది. ఒక్కరు వస్తే ఎట్లొస్తారు, ప్రసాద్ గారు వస్తే ఎట్లొస్తారంటే వస్తారు, డెఫినెట్గా వడ్డిచ్చే వాళ్ళ కాడ నీవుంటే తప్పకుండా వచ్చే ఆస్కారం. రాజకీయాల్లో వంశ పారంపర్యం ఉంటుందో ఉండేదో తెలుసు, కానీ ఇళ్ళ మాత్రం వంశ పారంపర్యం చాలా ఎక్కువ ఉన్నట్టుగా మాత్రం వినిపిస్తూ ఉంటాయి. ఎట్లొస్తుందా కొద్దిగా ఇంత సపోర్ట్ లేకపోతే ఎట్లొస్తారు చెప్పండి. ఇవాళ నేనున్నా అంటే నా కొడుకు కొంచెం రాజకీయాలు రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. నేను జడ్జిగా ఉంటా, నా కొడుకు రాజకీయాలు నా జ్యుడిషియల్ పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఎక్కడో కాడ గింత సపోర్ట్ లేకపోతే ఇంకొకరు బయటకు వచ్చి పైకి వచ్చే ఆస్కారం లేదు. అక్కడక్కడ అప్పుడప్పుడు తన్నుకొని వచ్చేవాళ్ళు, సొంతంగా తన్నుకొని వచ్చేవాళ్ళు అభివృద్ధి చెందంగా చూసినాం, కానీ సపోర్ట్ లేకపోతే ఎక్కడ వచ్చేటువంటి ఆస్కారం ఉండదు. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం పలానా ఆయన కొంత లిఫ్ట్ ఇచ్చిండుగా నేను పాక్కుంటా పోయినా కాబట్టి వచ్చినాం. కానీ సమాజం అయితే హోల్గా ఈ వర్గాలను పైకి తీసుకురావాలి, వీళ్ళకు కూడా ప్రాతినిధ్యం కలిగించాలి. కలిగిస్తేనే ఇవాళ కోర్టులో కూడా సమన్యాయం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది, పేద ప్రజానికాన్ని లాభం జరిగే ఆస్కారం ఉండేటువంటి సోయి కన్సర్న్ లేదు ఇక్కడ. కాబట్టి ఇవాళ మీరు ఏ డిమాండ్ అయితే చేస్తున్నారో అది రాజ్యసభలో ప్రస్తావించినా లేకపోతే పార్లమెంట్లో ప్రస్తావించినా ఇంకెక్కడ ప్రస్తావించినా ఒకటి మాత్రం జరగాల్సిన అక్కడ ఉండే, ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా అట్లీస్ట్ కొంతమందిని పంపాలి, న్యాయంగా న్యాయం అది అని చెప్పి ఆ సోయన వాళ్ళకు ఉండాలి. సోయి తప్పింది కాబట్టి అది గుర్తించలేదు కాబట్టి ఇవాళ మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఎక్కడో కాడ ఇప్పటికైనా కూడా ఈ వర్గాలకి అన్ని రంగాల్లో దూసుకుపోతున్న వర్గాలకి ఒక మాటలో చెప్పాలంటే ఈ సమాజాన్ని మోస్తున్న వాళ్ళు, సమాజానికి ఇక్కడ బోబెడుతున్న వాళ్ళు, సమాజంలో అన్ని రంగాలు రాణిస్తున్న వాళ్ళు, ఇవాళ నేను చూస్తున్న బీసీడి ఈవెన్ ఈడబ్ల్యూఎస్ కంటే కూడా ఎక్కువ మార్కులు వస్తే సీట్లో రాని పరిస్థితి వచ్చింది. బీసీడీకి బీసీబీకి అసలు ఓపెన్ కాంపిటీషన్ లెక్క ఉన్నది, అలా ఓపెన్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉన్నది. మన ఎగ్జామ్స్ రావడానికి పోతే పిల్లలకి వాళ్ళు అన్నారు ఆ రిజర్వేషన్ మీద మన పిల్లలు విపరీతం ఆందోళన చేశారు, కాదు చేసేటప్పటికీ చేస్తామని. కానీ ఎంత దుర్మార్గం అది. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, మేధావులు చెప్పినట్టుగా హక్కుల కోసం కొట్లాడాలి, సాధించుకున్న హక్కుల అమలు కోసం కూడా కొట్లాడాలంటే ఎంత దారుణమో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే జీవితాంతం కొట్లాడే మనం, కొట్లాడితే వీళ్ళకి ఏం పని లేదా, వీళ్ళ పనే ఊకే ఇదేనా, కాళ్ళు కొట్టించుకోవాలి ఊకే మీటింగ్ పెట్టదని ఉండాలి. అంటే మీరు మీ బాధ్యతను విస్మరించకుండా ఉండి ఉంటే ఇవాళ మేము ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకనే కారకులు మీరైండ్రు. ఇవాళ మీ కొట్లాటలేమేమో ఏదో మాకు పనికి లేక కొట్లాడినట్టుగా మమ్మల్ని ముద్రేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచిది కాదు, సమాజానికే మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. నేను అనుకుంటాను ఇది ఎల్లకాలం నడవదు, ఎక్కడో కాడ తప్పకుండా మరలబడ్డ తెలంగాణ అని చెప్పి ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిండో, దేశం మొత్తంలో మరలపడ్డ జనం ఉంటారు, ఆ జనానికి సపోర్ట్ చేసి మట్టి ఉంటుంది, దాన్ని మర్చిపోవద్దు. అనేక ఉద్యమాలకు అనేక రకాల సందేశాలకి తెలంగాణ ఒక వేగుచుక్కలాగా ఉంటుంది. కాబట్టి మనం ఇలా మన అడ్వకేట్ కూడా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏదో నాకు బాగా తెలుసు. మేము పోని జాగాలకు మేము నిషేధించబడే జాగాలకు మీరు పోయి ఎట్లా చేసిండో మేము కళ్ళారా చూసినాం. కాబట్టి ఇవాళ డెఫినెట్గా మీ స్ఫూర్తి గొప్పది, మీ ఐక్యత గొప్పది. అనేక రకాల బాధలున్నాయి, ఇవాళ చెప్పద్దు. ఇవాళ అడ్వకేట్లో చేయరంగానే అందరు రావు, మా శ్రావణ కానీ నోరుంది కాబట్టి పైకి వస్తాడు. ఇవాళ ఇంగ్లీష్ రాక కొంత ఒక 5 ఏళ్ళు సస్టైన్ కాక కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కనీసం ఒక 5 ఏళ్ళన్నా అడ్వకేట్లకి ఒక 5,000 రూపాయలు స్టైఫండ్ అని ఇవ్వాలి. ఇంకా అడ్వకేట్లకి అయినా ఒక 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అని చేయాలి, వాళ్ళకి వైద్యపరమైన చేయాలి. ఎంత కష్టంలో ఉందో రాను అన్నిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనిషిని రిప్లేస్ చేస్తుందో. ఇవాళ కోర్టులలో కూడా అనేక రకాల మార్పులు వచ్చి ఇవాళ చదువుకున్న అడ్వకేట్లకు కూడా ఉపాధి లేకుండా చేస్తున్నది. ఇంత కష్టపడి చదివితే ఇంత డిగ్నిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా నెల నెలకు కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉన్నారు. కాబట్టి నేను అంటున్నా ఇంత పెద్ద వ్యవస్థలో న్యాయ వ్యవస్థ చాలా కీలకమైందని మీరు అంటున్నారు. కాబట్టి ఇవాళ అడ్వకేట్లకు ఒక 5,000 రూపాయల స్టైఫండ్ ఒక 5 ఏళ్ళ వరకు ఇవ్వడం, తర్వాత వాళ్ళకు రకరకాల ఏదైనా సపోర్ట్ చేసే పద్ధతి కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఏ డిమాండ్ అయితే చేస్తుండో మా వంతుగా తప్పకుండా మీ వాడిగా మీ గొంతుకై మేము అక్కడక్కడ ప్రస్తావిస్తామని చెప్పి మీ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.